హాయ్ ఫ్రెండ్స్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతోంది ప్రతిపక్ష ఐఎన్డిఐఏ కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు వేరువేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న కేంద్ర సర్కారుపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టారు ఇప్పుడు కూడా అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది అన్నది డైరెక్ట్గా మనం నెంబర్స్ చూస్తేనే చెప్పేయచ్చు అయినా సరే ఎందుకు పెడుతున్నారు అంటే మణిపూర్కి సంబంధించి మాట్లాడాలి ఇరుకొనబెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడే అండి ప్రతిపక్ష పార్టీల యొక్క డొల్లతనం బయటపడుతోంది పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి సందర్భంగా భయంకరమైన అల్లర్లు హింస చెలరేగింది ఆ హింసకు సంబంధించి కానీ అల్లర్లకు సంబంధించి కానీ ప్రతిపక్ష పార్టీలు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం ఎందుకని ఎందుకని ఎక్కువగా పశ్చిమ బెంగాల్ ఆ శ్రీరామనవమి సందర్భంగా హిందువుల మీద ఎక్కువగా అఘాయిత్యాలు జరిగాయి అన్నది మనకు వార్తలు చెప్తూ ఉన్నాయి నమోదైన ఎఫ్ఐఆర్లు చెప్తూ ఉన్నాయి అందుకని చెప్పి ప్రతిపక్ష పార్టీలలో ఉన్న ఎవ్వరు కూడా మాట్లాడని పరిస్థితి రెండోది రీసెంట్గా పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా దారుణమైన హింస చోటు చేసుకుంది కేంద్ర బలగాలను అక్కడ డిప్లాయ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మామూలుగా సర్పంచ్ ఎలక్షన్స్ అవన్నీ అవుతున్నాయంటే మన దగ్గర కేంద్ర బలగాలను డిప్లాయ్ చేయాల్సినంతటి స్థితి ఎప్పుడు రాదండి పోలీస్ శాఖ హ్యాండిల్ చేసేస్తుంది చాలా ఈజీగా కదా కానీ పోలీస్ శాఖ వల్ల కూడా కాక కేంద్ర బలగాలను డిప్లాయ్ చేసేంతటి పరిస్థితి వచ్చింది అంత దారుణంగా హింస జరిగింది పశ్చిమ బెంగాల్లో రీసెంట్గా పంచాయతీ ఎలక్షన్స్లో ఒక మహిళను వివస్త్రను చేసి పశ్చిమ బెంగాల్లో కొట్టుకుంటూ తీసుకెళ్లడము అఘాయిత్యాలు ఇవన్నీ కూడా రీసెంట్గా పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక బీజేపీ ఎంపీ మీడియా ముందు ఏడుస్తూ మాట్లాడింది మణిపూర్ గురించి మాట్లాడుతున్నారయా మా బెంగాల్ గురించి కూడా మాట్లాడండి ఇదిగో ఇంత దారుణంగా ఒక మహిళకు అన్యాయం జరిగింది అవమానం జరిగింది అని చెప్పి ఆమె ఏడ్చిన పరిస్థితి ఆమె మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకొని ఆ ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత అప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎఫ్ఐఆర్ అన్నది నమోదయ్యింది ఆ సంఘటనకు సంబంధించి సో ఇక్కడ విపక్షాలు ఏం చేస్తున్నాయో మీరు గమనించండి మణిపూర్లో బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మణిపూర్కు సంబంధించిన విషయాలను బాగా హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా కేవలం పూర్తిగా చరిత్రను అధ్యయనం చేయకుండా ఒకటే కోణంలో ఆలోచిస్తూ ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అక్కడ జరిగే ప్రతి సంఘటనకు ఆయన బాధుడు అవ్వాల్సిందే కానీ పార్లమెంట్లో చర్చించాల్సిన చాలా చాలా విషయాలను చర్చించకుండా పార్లమెంటును స్తంభింపజేస్తూ గత మూడు నాలుగు రోజుల నుంచి వేరే ఏ అంశం గురించి కూడా మాట్లాడని స్థితికి తీసుకొని వచ్చాయి విపక్షాలు ఎందుకంటే అంటే దాదాపు పన్నెండో పదమూడో బిల్స్ ఉన్నాయి అవన్నీ పెండింగ్లో ఉన్నాయి వాటన్నింటినీ చర్చించి పార్లమెంట్లో దాని మీద ఒక తీర్మానానికి వచ్చి వాటిని చట్టంగా రూపొందించాల్సిన అవసరం ఉంది అంటే వేరే వేరే చాలా విషయాలు ఉన్నాయి ఇంకా కీలకమైన విషయాలు కూడా ఉన్నాయి ఇంకా మణిపూర్ విషయము మేము మాట్లాడము అని చెప్పి ఎక్కడ అనలేదండి అమిత్ షా గారు మొన్న కూడా మాట్లాడతామయ్యా లెట్ అస్ డిస్కస్ ఎస్ ఇక్కడే మనం మాట్లాడదాం లోక్సభలో మాట్లాడదాం చక్కగా చర్చిద్దాము అని అమిత్ షా గారు చెప్పారు అయినా సరే అండి ప్రతిపక్షాలు అడ్డదిడ్డంగా పార్లమెంటును స్తంభింపజేస్తూ పార్లమెంటు సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి పార్లమెంటులో ఒక్క నిమిషానికి ప్రజాధనం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఇట్లా రోజుల తరబడి పార్లమెంటు వాయిదా పడుతూ వాయిదా పడుతూ వస్తే ప్రజాధనం ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుందో ఆలోచించండి ఖచ్చితంగా మణిపూర్ అంశం గురించి చర్చించాల్సిందే దాంతోపాటు భారతదేశంలో ఉన్న ఇతర సమస్యలు ఇంకా చాలా చాలా రంగాలలో ఉన్న సమస్యలు వాటన్నింటి మీద కూడా చర్చించి బిల్స్ తీసుకురావాలి ఇవన్నీ కూడా ప్యార్లల్గా జరగాల్సినటువంటి విషయాలు కానీ మన భారతదేశంలో దురదృష్టవశాత్తి ఏంటంటే గత పదేళ్ల నుంచి మనం గమనించవచ్చు బీజేపీ పార్టీ గద్దె మీదకి ఎక్కినప్పటి నుంచి మనం గమనించవచ్చు ప్రతిపక్షాల నుంచి సహాయ సహకారాలు జీరో అండి అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మీరు చూస్తే ఎంత డిగ్నిఫైడ్గా ఉండేవో రాజకీయాలు వాళ్ళిద్దరి బిహేవియర్ కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు పివి నరసింహారావు గారు ఆయన అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేసి ఎట్లా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు దేశానికి సమస్య వచ్చింది అందరం ఏకమయ్యి ఆలోచించాలి పివి నరసింహారావు గారు ఒక స్ఫూర్తి అండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనడానికి ఆ తర్వాత ఆ తర్వాత రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏం మాట్లాడారు మాకు ప్రూఫ్స్ ఎక్కడున్నాయి మీరు చేసిన సర్జికల్ స్ట్రైక్స్వి అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి ప్రూఫ్స్ ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారా అండి యుద్ధంలో ఏం జరిగింది ఎక్కడ సర్జికల్ స్ట్రైక్స్ చేశారు వాటి ప్రూఫ్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తారు ఎవరన్నా ప్రూఫ్స్ ఎక్కడున్నాయి అని చెప్పి ప్రతిపక్షాలు అడిగిన పరిస్థితి వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉండి పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా మీరు గమనించాలి అసలు ఎలా ఉండేది ఈక్వేషన్ అంటే ఐక్యరాజ్యసమితిలో మాట్లాడాలి అనుకున్నప్పుడు కాశ్మీర్కు సంబంధించిన సమస్య గురించి మాట్లాడాలనుకున్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రతిపక్ష పార్టీలో నాయకుడిగా ఉన్న వాజ్పేయి గారిని ఐక్యరాజ్యసమితికి పంపించారు ఎందుకు అని అంటే మీరు సమర్థవంతంగా మాట్లాడగలరు కాశ్మీరు అంశం గురించి మా అందరికంటే మీరు ఎక్కువగా అధ్యయనం చేశారు గ్రౌండ్ రియాలిటీ మీకు బాగా తెలుసు మీ పార్టీకి బాగా తెలుసు మీరు దాని గురించి సమర్థవంతంగా మాట్లాడగలరని చెప్పి నేను నమ్ముతున్నాను మీరు వెళ్ళండి అని చెప్పి పియూ నరసింహారావు గారు వాజ్పేయి గారిని పంపించారు ఎవరన్నా పంపిస్తారండి ప్రతిపక్షంలో వాళ్ళని ఆ క్రెడిట్ ఎవరికైనా ఇస్తారండి పియూ నరసింహారావు గారు ఆ పనిచేశారు సో అవన్నీ ఒక డిగ్నిఫైడ్ రాజకీయాలండి ఈరోజు ఏంటో తెలుసా పరిస్థితి భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోతూ ఉన్నాడు భారతదేశానికి అనగానే డేట్ ఫిక్స్ అవగానే సిఏఏకి సంబంధించిన అల్లర్లు ఢిల్లీలో హింస భయంకరంగా హింస ట్విట్టర్లో టూల్ కిట్లు యాక్టివేట్ అయిపోవడము భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు యాక్టివేట్ అయిపోవడము హింస చెలరేగేలా చేసి అంతర్జాతీయ మీడియా యొక్క కాన్సన్ట్రేషను ఆ ట్రంప్ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు ఇండియా యుఎస్ రిలేషన్షిప్స్ దౌత్యము ఆర్థికము వాణిజ్య సంబంధాలు వాటి మీద ఏకాగ్రత పోకుండా ఢిల్లీ సిఏఏకి సంబంధించిన అల్లర్ల మీద హింస మీద ఏకాగ్రత పోయేలా చేయడం ఇవన్నీ అండి మన భారతదేశంలో విపక్షాలు కొన్ని గ్యాంగులు ఇవన్నీ చేస్తున్నాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగే మరోసారి నెక్స్ట్ పార్లమెంటు సమావేశాలు రాబోతున్నాయి అనగానే నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేసి ఎవడో అమెరికాలో ఊరు పేరు లేని ఓ కంపెనీ ఐదు మంది ఎవడో పనిచేస్తాడు ఏం కంపెనీలు ఇవన్నీ షేర్ మార్కెట్ను ఫ్లక్చువేట్ చేసి షేర్లు కింద పడేలా చేయడము షేర్లు కింద పడంగానే వీళ్ళే కొనుక్కొని లేదు వీళ్ళ బినామీలో సంస్థలో కొనుక్కొని పెట్టుకొని తర్వాత మళ్ళీ పెరిగిన తర్వాత అమ్మడం ఇట్లాంటి వ్యవహారాలు చేసే కొన్ని కంపెనీలు ఉంటాయి అలాంటి ఒక ఐదు మంది మాత్రమే పనిచేస్తున్నటువంటి ఒక కంపెనీ తాలూకు ఒకడెవడో వ్యాసమీదో రాస్తే ఆదానీ మీద దాన్ని మన భారతదేశంలో ఉన్న దినపత్రికలు తెలుగు దినపత్రికలతో సహా తెలుగు దినపత్రికలు అయితే ఇక విషం కక్కడము ఇక మరీ దారుణం చూసాం మనం ఆదానీ ఏదో నీచుడు అన్నట్టు నరేంద్ర మోడీ ఆదానికి ఏదో సంబంధాలు ఉన్నట్టు అంటే ఈ కార్పొరేట్ వాళ్లను ఏదో మన సినిమాలలో బ్యాంకాక్లో ఉండే విలన్లను ఇవన్నీ చూపిస్తుంటారే పూరి జగన్ సినిమాలల్లో ఆ స్థాయిలో ప్రొజెక్ట్ చేయడానికి మీడియా ప్రయత్నం చేయడం ఎప్పుడు ఇదంతా సరిగ్గా పార్లమెంటు సమావేశాలు వస్తాయి అనగా నెల రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకొని అలాగే బీబీసీకి సంబంధించిన డాక్యుమెంట్ ఏదో ఏది నరేంద్ర మోడీ గారి మీద ఇరవై ఏళ్ల పాటు సుప్రీంకోర్టు అత్యంత లోతుగా విచారణ చేసి నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా చట్టబద్ధంగా ఇచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ అని చెప్పి ఇచ్చింది గుజరాత్ అల్లర్లకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి సంబంధం లేదు అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పు ఇచ్చిన కొన్ని రోజులకే బీబీసీ వాడు ఒక వీడియో తయారు చేసి ఒక డాక్యుమెంటరీ పేరు మీద దాన్ని ప్రపంచం మీదకి వదిలే ప్రయత్నం చేయడం ప్రొపకాండా చేయడం ఆ బీబీసీ డాక్యుమెంటరీని ఆదాని మీద ఎవడో గాలికిపోయే గన్నయ్య ఐదు మంది ఉన్న ఒక కంపెనీలో కూర్చున్నటువంటి వాడు వాడు రాసినటువంటి దాన్ని తీసుకొచ్చి ఫుల్లు హైలైట్ చేస్తూ పార్లమెంటులో ఈ విషయాలను పదే 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 ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తూ పార్లమెంటును స్తంభింపజేసి వాకౌట్లు చేసి గోల చేయడం ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు వస్తున్నాయి అన్న లేదు నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళినా లేదా అమెరికా అధ్యక్షుడు ఎవరైనా మన భారతదేశానికి వచ్చినా ఇంకేదన్నా భారతదేశంలో ఒక గొప్ప ఈవెంట్ ఏదన్నా జరుగుతూ ఉన్నా ఒక నెల రెండు నెలల ముందు నుంచే కొన్ని టూల్ కిట్ గ్యాంగులు దానికి తోడు విపక్షాలలో కొన్ని పార్టీలు యాక్టివేట్ అవుతూ కలిసికట్టుగా పనిచేస్తూ ఏమేం చేస్తున్నారో మనం గమనించవచ్చు అంటే భారతదేశానికి ఉపయోగపడే నిర్ణయాలు పార్లమెంట్లో ఏవి తీసుకోవడానికి వీలు లేని స్థితికి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొని వెళ్తున్నాయి ఈ విపక్షాలు అర్థమవుతుందా మణిపూర్ అరర్లకు సంబంధించి మణిపూర్ సమస్యకు సంబంధించి మేం మాట్లాడము అని చెప్పి పని లేదండి మాట్లాడతామంటున్నారు అమిత్ షా గారు నినగాక మనం వి వీఆర్ రెడీ పార్లమెంట్ మనం చర్చించడానికి రెడీ సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అమిత్ షా గారు చెప్తున్నారు కావాలని చెప్పి పార్లమెంటుని స్థమింపజేస్తూ వాకౌట్లు చేస్తూ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం దగ్గరికి వచ్చారు అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోతారనే విషయం వాళ్ళకి తెలుసు అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ఏంటంటే ఆ మణిపూర్కి సంబంధించి చర్చించాలి పార్లమెంట్లో ఏదో ఇరుకున పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు కానీ జనాలకు ఇంకా సుస్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళ పరిస్థితి ఎంత ఉంది ఇప్పుడు వీళ్ళ బలాబలాలు ఎలా ఉన్నాయి అన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఇదే పని చేశారండి ఇప్పుడు ఇదే పని చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ ఊహించారు వీళ్ళు చేస్తారు రెండు వేల ఇరవై మూడులో అని రకరకాల అర్లర్లు చేయడము గొడవలు చేయడము ఇది జరుగుతుంది మరి మా విశ్లేషణ ఎలా ఉందన్నది మీ అభిప్రాయాల ద్వారా తెలియజేయండి మీ అభిప్రాయాల మీద మా అభిప్రాయాలు కూడా మేము ఏమనుకుంటున్నామో మేము తెలియజేస్తాం కామెంట్స్లో కొంతమందికి మేము రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది అది విషయం ధన్యవాదాలు